वेलकम टू दर्शनी तेलुगु व्लॉग्स। ई रोज नेनु मछिलीपट्नम मुनिसिपल पार्क कैते वच्चानु। ई पार्क नी बागा अपग्रेड चेसारु, चाला अंदंगा चेसारु। आ पार्क नु चूसे मुंदु इप्पटि वरकु ना वीडियोस चूस्तू सब्स्क्राइब चेयनि वाळ्ळु उंटे वेंटने सब्स्क्राइब चेसुकोंडि। मी फ्रेंड्स अंड फ्यामिली मेंबर्स की वीडियो शेर चेयंडि। मीकु एमनिपिस्तुंदो ना कमेंट सेक्षन लो कमेंट चेसि चेप्पंडि। लाइक चेयडं मात्रं मर्चिपोवद्दु। इंका स्टार्ट चेद्दां। पार्क स्टार्टिंग की राकने इला बटरफ्लाई एंट्रेंस अयिते उंदि। ఇక్కడ ఎవరైనా ఫోటోస్ దిగుదాం అనుకునే వాళ్ళకి యూజ్ అవుద్ది। ఇక్కడ ఫుల్ ఇక్కడి నుంచి చూసుకుంటే ఎంట్రన్స్ దగ్గర నుంచి పార్క్ ఎండింగ్ వరకు మొత్తం గ్రీనరీతోనే ఉంటుంది। పార్క్ మొత్తం చాలా బాగుంటుంది, వాకింగ్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్। ఇక్కడికి మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ కూడా వాకింగ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు। ఇక్కడ కొత్తగా కొన్ని పెట్టారు, వాటిని కూడా వెళ్ళి చూద్దాం। పార్క్ కి రైట్ సైడ్న ఫోటో బూత్ లాంటిది పెట్టారు, అక్కడికి వెళ్ళి చూద్దాం। ఇది ఎంట్రన్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్న ఇంకోటి పెట్టారు ఐ లవ్ మచిలీపట్నం అని చెప్పి। ఇప్పుడు అదైతే చూద్దాం। ఫొటోస్ దిగే వాళ్ళకైతే ఇక్కడ చాలా మంచి ప్లేసులు ఉన్నాయి। ఇక్కడ ఎవరైనా బంద్రు వచ్చినట్టయితే తప్పకుండా ఈ పార్క్ అయితే విజిట్ చేయండి। పార్క్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి అక్కడ మినరల్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది। పార్క్ లో కూర్చోడానికి ఇలాంటి బెంచెస్ పార్క్ మొత్తం చాలా ఉన్నాయి। ఈ పార్క్ లో పుప్పులు గాని ఆకులు గాని కొయ్యకూడదు, ముట్టుకోకూడదు। పార్క్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి 4 ways అయితే ఉంటాయి। మనం వెళ్తుంది ఒక వైపు, నేను మిగతా 4 ways కూడా చూపిస్తాను తర్వాత।
ఇది ప్లే ఏరియా. ఈ ప్లేయింగ్ ఏరియాలోకి తర్వాత అయితే వెళ్దాం. ఇప్పుడు మనం బాతుల దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే ప్లేయింగ్ ఏరియా. చాలా పెద్ద గ్రౌండ్ ఇది. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అంటే జారుబల్ల అలాంటి చాలా ఉన్నాయి. ఒక ప్రతి ఒక్కటి వెళ్ళి చూపిస్తాను చూడండి. చాలా పెద్ద ప్లేయింగ్ ఏరియా ఇది. ఈవినింగ్ టైం వ్యూ అయితే ఇలా ఉంటుంది ప్లేయింగ్ ఏరియాలో. నైట్ టైం ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, ఈ ప్లేయింగ్ ఏరియా ఎలా ఉంటుంది, మా హోల్ పార్క్ అయితే ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం. నైట్ టైం లైటింగ్స్తో అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇలా ఉంది, ఫుల్ లైటింగ్స్ చాలా బాగుంది. నైట్ టైం ఆ ఫోటో బూత్స్ దగ్గర ఫొటోస్ దిగడానికి ఇలా ఫ్లాష్ లైట్స్ అయితే పెట్టారు. ఇక్కడ
అక్కడ జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ లో చేసుకోవడానికి నేను ఇందాక చెప్పాను కదా ఫోర్ వేస్ ఉంటాయి అని చెప్పి ఈ ఫోర్ వేస్ లో ఏంటంటే ఫుల్ గార్డెన్ ఉంటుంది గార్డెన్ లో సండే టైమ్స్ ఏ అలో చేస్తారు ఇంకా ఫోర్ వేస్ లో అయితే ఇంకేముండో గార్డెన్స్ అండ్ చైర్స్ అయితే ఉంటాయి ఇటువైపంతా వాకింగ్స్ చేసుకుంటారు అండ్ గార్డెన్స్ దగ్గర చైర్స్ ఉంటాయి అక్కడ కూర్చుంటారు అంటే రిలాక్సింగ్ కోసం ఇటువైపు అయితే ఇంకేముండో ఇంకా అటువైపు మనకి బాతులు పావురాళ్ళు కుందేళ్ళు అయితే ఉంటాయి వాటి దగ్గరికి వెళ్దాం నైట్ టైమ్ లో అయితే ప్లేయింగ్ ఏరియా ఇలా ఉంటుంది పార్క్ బ్యాక్ సైడ్ నా ఫిషెస్ ఉంటాయి అని
చాలా స్నాక్స్ లాంటివి ఉంటాయి, ఐస్ క్రీమ్స్ అలాంటివి. చూపించాను, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకైతే మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడు ఇటువైపు కూడా కొన్ని స్నాక్స్ లాంటి ఉంటాయి, స్వీట్ కార్న్ అని ఐస్ క్రీమ్స్ అలాంటివి ఉంటాయి. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా మచిలీపట్నం వచ్చినట్టయితే పార్క్ తప్పకుండా విజిట్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, అప్పుడు నేను ఏం వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.